Thank you.
కూడినటువంటి ప్రభు తెలిసిన గొప్ప తండ్రి కోసం మీకు నేను స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, పాఠగ్రహాలను మనం స్థుతించాం ప్రభా. ఇదిగో ప్రభా యొక్క స్వరమతో యొక్క ఆత్మతో ప్రభా మిమ్మల్ని స్థుతించడానికి ప్రభా గొప్ప తండ్రి మాకు ఇచ్చిన దగ్గరికి స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా, మీ ప్రాముఖ్యమైన సమయాన్ని పిలిచినట్టుగా ప్రభా, మీ దైవజనులు ప్రభా చేస్తే ఇదిగో నా ప్రభ నిలబడి ఉన్నారు ప్రభా. ఒట్టివారు నా తండ్రి ప్రభ మీ శక్తితో నింపమని ప్రభ అడుగుతున్నాను. స్తోత్రాలు వందనాలు ప్రభా చేస్తే ఇదిగో నా తండ్రి ప్రభ. ఏమైతే నా తండ్రి ప్రభ చేస్తే ఇదిగో నా తండ్రి ప్రభ, ఏ యొక్క వాక్య సందేశం ప్రభ వినిపించడానికి ప్రభ నిలబడి ఉన్నారు ప్రభ. ఇదిగో ప్రభ మీ జ్ఞానమును దయచేయండి ప్రభ చేస్తయ్యా. మీ శక్తులు దయచేయమని ప్రభ అడుగుతున్నాను. స్తోత్రాలు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభ, విడి విడిచిపెట్టేవారిగా కాదు కాదు ప్రభా, భారతదేశం ముద్రించుకుని ప్రభావాలను నడుచుకుని ప్రభుత్వం జ్ఞాపించమని ప్రభా అడుగుతున్నాను. స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా మా జీవితానికి ప్రభా ఏ మాట అయితే ప్రభు ప్రాముఖ్యమైన తండ్రి ప్రభా, మా జీవితానికి ప్రభు ఏ మాట అయితే మా జీవితాన్ని ప్రతిక్రిస్తున్నాయనా ప్రభా, ఆ మాటను మా రోజు ముద్రించుకోవడానికి కృపలో జ్ఞాపించమని ప్రభా అడుగుతున్నానయ్యా. ఇదిగో నా తండ్రి, విని విడిచిపెట్టేవారిగా కాదు కాదు నా తండ్రి ప్రభా, మాలో ఎటువంటి లోపము ఎటువంటి తప్పుదము ఏమో ఉన్నట్లయితే ప్రభా, నీ మాట ద్వారా ప్రభు మేము మారడానికి నీ కృపలో జ్ఞాపించమని ప్రభా అడుగుతున్నాను. స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి ప్రభా. ఎంతమంది బిడ్డలు ఇస్తారు మీరు ప్రయాసపడుతున్నారు నా తండ్రి ప్రభా, వాళ్ళ ప్రయాసాలు వెంటపరచుకున్న నా తండ్రి ప్రభా, వాళ్ళ ప్రతి అవసరం నీ నామంలో ప్రభు తీర్చమని ప్రభు అడుగుతున్నాను. స్తోత్రాలయ్యా. ఈ నేను చదివేస్తున్న ప్రతిఫలం ఏమాత్రం పోగొట్టుకున్న రీతిలో ప్రభా, విశ్వాసంతో చరిత్ర ప్రభు మొదపెట్టడానికి నీ కృప జ్ఞాపించుకుని ప్రభు అడుగుతున్నానయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభు, ఎంతమంది బిడ్డ ప్రభా నీ సన్నిధికి రాలేక దూరస్తులుగా చూపిస్తున్నారేమో నా తండ్రి ప్రభా, వారి జీవితాలు కూడా మార్చిందయ్యా ప్రభా, ఆ రోజులు మార్చి ప్రభు నీ సన్నిధికి రావడానికి నీ కృప జ్ఞాపించమని ప్రభు అడుగుతున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభు ప్రార్థన కొడుకుని ప్రభా, ఏర్పాటు చేసిన ప్రభుత్వం కుటుంబంలో సువర్ణ కుటుంబాన్ని దీవించి బలపరిచి నీ కృప జ్ఞాపించమని ప్రభా అడుగుతున్నాను. స్తోత్రాలయ్యా. ఆ రక్తం ప్రేమించి చక్కటి కుమార్తెను అనుగ్రహించిన బృందం బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రభుత్వం బట్టి నీ బంధనాలు అక్కడ చదివించిన చదువులు నీ జ్ఞానం ఇచ్చేయండి ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు ప్రభు. రెండు కుమార్తె చదివించినప్పుడు ప్రభా మీ జ్ఞానం దయచేసి ప్రభా, రాయిస్తున్న ప్రత్యేక ప్రభుత్వ ప్రభా, ఎగ్జామ్స్ లో కూడా ప్రభు మీ తలంపులు దయచేసి ప్రభు మీ జ్ఞానం దయచేసిన ప్రభా అడుగుచ్చిన స్తోత్రాలు ప్రభా. మూడో కుమార్తెటువంటి బంధనాలయ్యా. బెంగళనాథండి ప్రభా, ఎన్ని మార్పులు వచ్చే మార్పులు కూడా ప్రభు తోడు సవాలు చేసి జ్ఞాపించిన ప్రభా. ఎవరిస్తున్నారు ఉన్నారయ్యా, ఏమాత్రం పడిపోకుండా తొట్టుకుండా నా తండ్రి ప్రభా, నీ సన్నిధిలో బాగా జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్న దేవుని వాక్యవాదం ఉండండి. ఆది కాండము 17వ అధ్యాయం దేవుని వాక్యవాదం ఉండండి. 17వ అధ్యాయం ప్రేమైన దేవుని పిల్లల దేవుని వాక్యవాదంలో మనం చూసినట్లయితే దేవుడని యెహోవా తండ్రి అబ్రహాముతో మాట్లాడుతూ జ్ఞాపకం చేసినటువంటి సందర్భాన్ని, అబ్రహాము చేసిన వాగ్దానాలను బట్టి అబ్రహాముతో మాట్లాడేటువంటి మాటలలో కొన్ని మాటలు ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో అన్నది ఈ స్థలంలో దేవుడు నాతో మాట్లాడిన చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి ఆశపడుతూ ఉన్న ప్రేమైన దేవుని పిల్లల ఆది కాండము 17వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుణ్ణి కలుగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యను, జనముల రాజులు ఆమె వలన కలుగుడని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిన పడి నవ్వి, నూరేళ్ళవానికి సంతానం కలుగున 90 ఏళ్ళ శార కలునా అని మనస్సులో అనుకొనేను. ఏమనుకుంటుండీ ఏమనుకున్నాయండి, దేవుడితో ఎప్పుడు మాట్లాడతానండి అబ్రహాము, ఎప్పుడు మాట్లాడతామన్నాడు దేవుడు. ఎప్పుడు కూడా ఆకాశం నుండి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉండేవాడు, అబ్రహాముతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే దేవునికి ఉన్న అలవాటు ఏంటంటే ఖచ్చితంగా తన పిల్లలతో మాట్లాడాలనే ఆశ దేవునికి ఎప్పుడూ ఉండదు.
నీతో నాతో కూడా మాట్లాడాలంట ఆయన ఆశపడతాడు. ఆ మన పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదాముతో మాట్లాడేటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడేవాడు ఆదాముతో ఎప్పుడు మాట్లాడేవాడు అండి? ఎప్పుడమ్మా? చల్లపూట వేళ ప్రేమైన దేవుడు అంటే ఆ చల్లగా ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆ తన యొక్క స్థలాన్ని ఇచ్చి ఎక్కడికి వచ్చేవాడు అంటే భూలోకానికి వచ్చేవాడు. ప్రేమైన దేవుడు పిల్ల అంటే ఆయనకు ఒక సమయం, అది ఆయన సమయం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనకిని దేవునికి కలుసుకునేటువంటి సమయం ఉండాలి. మరి మీకు ఉందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మనకు ఒక సమయం అంటూ ఉండాలి, దేవుణ్ణి కలుసుకునేటువంటి సమయం. ఇదివరకు రేడియోలో వచ్చినప్పుడు రేడియోలో వాక్యం వచ్చినప్పుడు ఉండదు ఇది దేవుని సమయము అని ఒక పాట చాలా చక్కగా వచ్చేదండి. చాలా 7 గంటలు అవుతుందని తప్పకల్లా ఆ టీవీ దగ్గర కూర్చొని మా పిల్లలు మేము ఆ వాక్యాన్ని వినేవారు. చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళు చాలా శ్రద్ధగా ఉండేవారు, వినేవారు. మేము కూడా అంత జాగ్రత్తగా రేడియో పెట్టుకొని ఆ సమయానికి కూర్చునేవాళ్ళం. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తుందంటే దేవునికి ఒక సమయము అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ సమయాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆ సమయానికి దేవుడు పరలోకాన్ని దిగి మన యొక్కకు వస్తాడండి. మనతో వచ్చి ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆదాముతో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మనం చూసినట్లయితే చల్లపూట వేళ అనే మాట కనబడుతుంది. అంటే చల్లగా ఉన్నటువంటి సమయంలో ఆ దేవుడైనటువంటి యెహోవా తండ్రి ఆదాము దగ్గరకు వచ్చి ఆదాముతో కలిసి మాట్లాడేవాడట. ప్రేమైన దేవుని పిల్ల మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే అబ్రహాముతో కూడా ప్రతి సమయంలో లేకపోతే దేవుడి చెప్పే సమయంలో అబ్రహాము దేవుడు ఏ సమయంలో కలుసుకునేవాడు ఆ సమయంలో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఒక రోజున దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడు? అప్పటికే అబ్రహాము దేవుడు కలిసి మాట్లాడుకునే చాలా కాలం అవుతుంది. అంటే చాలా కాలానికి వాడు కలిసి మాట్లాడుకుంటున్నారు. దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసముతోనే అబ్రహాము తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు, దేవుని యొక్క మాట ప్రకారం వచ్చేసాడు. వచ్చి ఇంకా దేవుడితో కలిసి ఉంటూ ఉన్నాడు, కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. కానీ ఇచ్చుమించు చాలా కాలం అయిపోయింది, కానీ వాగ్దానాలు మాత్రము జరగలేదు. వాగ్దానాలు జరగలేదు, జరగపోయేటప్పటికి ఈలోగా చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆయన అబ్రహాము యొక్క హృదయంలో ఒక నిరాశ అనేది ఆ స్థలంలో మనకు కనబడుతూ ఉంది. అయితే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు కదా, చాలా కాలం అయిపోయిందని మనం అనుకుంటున్నాం, చాలా మంది అనుకుంటారు అలాగని. కానీ దేవునికి ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని దేవుడు కేటాయించుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్ల మీకు అర్థమవడానికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేం తెలుసా? మీకు అందరికీ తెలిసిన, మనందరికీ తెలిసిన మాట ఏం తెలుసా? మానవుణ్ణి సృష్టించాలి దేవుడు. అయితే మానవుని సృష్టించాలంటే మానవునికి ఏం కావాలో ముందుగానే సిద్ధం చేయాలి. అందుకని దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి? 5 రోజులు ఏం చేశాడండి? భూమి ఆకాశములను భూమిలో ఉన్న సమస్తాన్నిటిని సృష్టించిన తర్వాత వాటన్నింటినీ సిద్ధపరిచిన తర్వాత 6వ రోజున ఏం చేశాడండి? మానవుణ్ణి సృష్టించాడు. అంటే ప్రణాళిక, ఆయన ఒక విధానం, ఒక క్రమం. ప్రేమైన దేవుని పిల్ల అంటే దేవునికి ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది, క్రమం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే చాలా విషయాల్లో తొందర పడుతూ ఉంటాం. మన ఆలోచనలు ఏం చేస్తాయంటే తొందరగా ఆలోచిస్తూ ఉంటాయి. కానీ దేవుని ఆలోచన ప్రకారం మనం ముందుకెళ్ళగలిగితే దేవుని మనసును మనం గుర్తించగలుగుతాం. ప్రేమైన దేవుని పిల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి కూడా మనకు నమ్మకం ఉన్నా విశ్వాసం ఉన్నా కానీ పరిస్థితులు చూసినప్పుడు మనం తొలగిపోయే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు కూడా దేవుడు మాత్రము ఏమాత్రం బాధపడదు, కానీ మనలను సరైన మార్గం నడిపించడానికే ఆయన సారిసారిగా మనతో మాట్లాడుతూ, సారిసారిగా మనల్ని బలపరుస్తూ, సారిసారిగా మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రోత్సహిస్తూ ఆ విశ్వాసంలో ఇంకా మనల్ని బలపరచడానికి ఎప్పుడు కూడా దేవుడు ప్రయత్నం చేస్తాడండి. ప్రేమైన దేవుని పిల్ల కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో
మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదే రీతిగా అబ్రహాము యొక్క జీవితంలో ప్రేమైన దేవుని పిల్లరా ఆయన క్రమముగా దేవుడు వాగ్దానం చేశాడు నీ గర్భావాసాన్ని నేను అభివృద్ధి పరుస్తాను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు కానీ ఇంచుమించు చాలా కాలం అయిపోయింది ఇంకా పిల్లలు పుట్టలేదు దేవుడు వస్తున్నాడు మాట్లాడుతున్నాడు కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఒక రోజున దేవుడు వచ్చాడు ప్రేమైన దేవుని పిల్లరా దేవుడు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నంటే నీ భార్య పేరు ఇంతవరకు సేలాయే ఉంది కదా ఈ రోజున ఎంతో ముందు వచ్చినప్పుడు నేను చెప్పాను ఏమన్నంటే నువ్వు అబ్రహాముగా పిలబడ్డావు కానీ పేరేం చేశానంటే అబ్రహాముగా మార్చాను కానీ ఈసారి నేను ఎందుకు వచ్చాను అని అంటే మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తానని అక్కడ అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించి ఏమన్నంటే ఇంతవరకు నీ భార్య పేరు సేరాయి సేరాయి అంటే జగడగొండి అని అర్థం అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇంతవరకు నీ భార్య పేరు సేరాయి కానీ ఇక నుండి నేను ఆమెకు ఏం పేరు పెడతానంటే శారా అంటే అక్కడ రాయబడింది రాజకుమారి ఏంటంట రాజకుమారి ఎందుకు అని అంటే ఎందుకు రాజకుమారిగా పెడుతున్నాను అని అంటే అక్కడ జ్ఞాపకం చేశాడు ఏమని జ్ఞాపకం చేశాడు చూడండి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఆమెను ఆశ్రదించదను ఆమె జనములకు తల్లి అయ్యుండను జనముల రాజులు ఆమె వలన కలుగుతుందని అబ్రహాముతో ఏం చెప్పాడట నేను ఆమెను ఏం చేస్తాను ఆశీర్వదిస్తున్నాను నేను ఆమెను ఆశీర్వదించడానికి వచ్చాను ఎలా ఆశీర్వదిస్తున్నాను అని అంటే ఆమె జనములకు తల్లిగా జనములకు తల్లిగా ఆమె సంతానము ద్వారా ఆమె సంతానము ద్వారా ఆమె కుమారుల ద్వారా నేను అనేక మంది రాజులను కూడా ఏం చేయబోతున్నాను గుర్తింపు ఆమె ద్వారా ఈ లోకానికి తీసుకురాబోతున్నాను ప్రేమైన దేవుని పిల్ల ఇలాగే అన్నప్పుడు అబ్రహాము ఆ మాట విన్నాడు కానీ విని ఏం చేశాడంట హృదయం ఏం చేశాడంట నవ్వుకున్నాడంట పైకి నవ్వుతూనే ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనము కూడా పరిపూర్ణమైన విశ్వాసంలో ఎదగెట్టలేము ఎందుకంటే సాతాను కొన్ని కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు ముందు పెట్టి మనం ఏం చేస్తాడంటే ఏముంది నీ పరిస్థితి ఆ మాట ఎంత ఎందుకు దైవజనుడు చెప్పినప్పుడు ఏమంటాడంటే పక్కన కూర్చొని ఆయన అలాగే చెప్తా ఉంటాడు ఆమె అలాగే చెప్తా ఉంటుంది ఎందుకు ఆ మాటలు వింటాను ఎంతవరకు నీ పరిస్థితి ఎలా చూసా ఏమీ లేదు కదా ఇంకేదో అవుద్ది అనుకుంటా కదా ఏమవ్వదు అని ఎంతవరకు అయ్యింది అవ్వలేదు కదా అని నిస్సహాయ స్థితిలోకి మనం తీసుకెళ్తాడండి ప్రేమైన దేవుని పిల్ల అబ్రహాము జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నవ్వాడంట నవ్వి ఏమనుకున్నాడు 90 ఏళ్ళ అబ్రహాముకి పిల్లలు కలిగి కదా 100 ఏళ్ళ వాడికి సంతానం కలుగునా 90 ఏళ్ళ సేర పిల్లలను కొన్నా చూడండి విశ్వాసులకు తండ్రి అని మనం అనుకుంటున్నాం ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి కానీ ఇక్కడ ప్రేమైన దేవుని పిల్లలు అబ్రహాము యొక్క విశ్వాసము చూడండి ఎలాగా ఎటువంటి పరీక్షలో నిలబడింది ఎటువంటి పరీక్షల మీదగా వెళ్తుంది అందుకని నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే మన దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడే ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ అండి ఆ ప్రేమను వెలకట్టలేని ప్రేమ నిజంగా ఆయన ప్రేమ చూపించకపోతే మనం ఎవరం భూమి మీద బ్రతకమండి ఎవరం బ్రతకమండి ఆయన అంత ప్రేమ కలిగిన వాడే అంత కృప కలిగిన దేవుడు అండి మన దేవుడు అండి ప్రేమైన దేవుని పిల్ల దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వారు ఇక చూడండి చూసినట్లయితే అబ్రహాము కొన్నాడు 90 ఏళ్ళ అబ్రహాముకి పిల్లలు పుడతారా 100 ఏళ్ళ వానికి సంతానం వస్తుందా 90 ఏళ్ళ సేర ఇంకా పిల్లలను కన్నా అని తన మనసులో అనుకుంటున్నాడండి ప్రేమైన దేవుని పిల్లలు ఆ నవ్వులో అర్థం ఏమిటంటే దేవుడు చెప్పిన మాటను ఎక్కడ ఎన్నాడు కానీ నమ్మడా నమ్మలేదా చెప్పండి అమ్మా నమ్మడా నమ్మితే డౌట్ ఎందుకు వచ్చింది చెప్పండి నమ్మడని మనం అంటున్నాం ఎందుకనంటే 15వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు అతని యెహోవా మాట నమ్మేను అది అతని నీతిగా వెంచబడేను అది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు నమ్మాడు కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తే అబ్రహాముకి ఆ వాగ్దానాన్ని నమ్మడానికి అవకాశము
देवड़े प्रीम देवी पिरा नम्मवा अने अब कोपाल कोपाले देवड़ को सदर्भा मन अनालोचन का मन परस्थित बड़ी देवड़ अर्थम चुस्को मन मन कोपड़े निजा मन लोकमें देवड़ प्रेम चला गोपदी चला उन्नतम प्रेम आय प्रेम शाश्वतम प्रेम अंकना शाश्वतम प्रेम तो प्रेमितुना कृपना देवड़ के अंत परस्थित एला देवि कृप मात्र विचिपे देवि कृप मन विचिपे प्रेम देवि पिल निजा मन मन पैस्थित बटी निजा आृप लेकिन मन क्षण लेको दाने कदा क्षण ना वो चूड़क नैन लेको कदा प्रेम देव देवन सब मन ज्ञापन चुस्क अब्रहम मनसो नव्वना नव्कना एवे तौब वाला पड़ता तौब शार पिल मतलब प्रेम देवि पिल आदि कारण ఐదవ అధ్యాయం దేవుని వాక్యములో మనం చూస్తాము చూడండి 7వ వచనం అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 ఎన్ని సంవత్సరాలు 175 సంవత్సరాలు బ్రతికాడు ఇది ఎప్పుడు జరిగిన విషయం అంటే దేవుడు మాట్లాడిన వయసు ఎంత అంటే 75 సంవత్సరాల వయసులో మాట్లాడడం ప్రారంభించాడు 83 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల వయసులో దేవుడు ఇంకా పరిపూర్ణంగా మాట్లాడడం ప్రారంభించాడు ఇప్పుడు మాట్లాడేటువంటి సమయము ఏ సమయం అంటే ప్రియమైన దేవుని పిల్లారా అప్పుడు ఆయన అబ్రహాము యొక్క వయసు ఎంత అంటే దేవుని వాక్యములు 17వ అధ్యాయం చూడండి ఎంతో జ్ఞాపకం చేయబడుతుంది ఆదికాండము 17వ అధ్యాయము ప్రియమైన దేవుని పిల్లారా 24వ వచనం ఏమంటాడ చూడండి అబ్రహాము గోపంగ చర్మమును సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండవాడు 99 ఏండవాడు ప్రేమన దేవుని పిల్ల 99 ఏండవ వయసునందు అంటే ఇంచుమించు 100 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడేటువంటి మాట అబ్రహాము పరిపూర్ణంగా మాట మీద నిలబడలేకపోయాడు ఎందుకంటే ప్రేమన దేవుని పిల్ల 75 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు నాకు ఇప్పుడు 100 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలు వచ్చాయి ఈ 35 సంవత్సరాల్లో ఎంతవరకు నాకు సేవాయికి పిల్లలు కలగలేదు కాబట్టి ఇంకెక్కడ నమ్మాలి అనేటువంటి ఆ మీమాంస ప్రియమైన దేవుని పిల్లరా అబ్రహాము జీవితంలో కనబడింది అయినప్పటికీ ప్రియమైన దేవుని పిల్లరా 100 సంవత్సరాల వయసులో ఖచ్చితంగా దేవుడు అబ్రహాము దర్శించాడు అద్భుతమైనటువంటి కుమారుణ్ణి ఇచ్చాడు అద్భుతమైన కుమారుణ్ణి ఇచ్చాడు నిజంగా ఇస్సాకు అనే కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు ఇస్సాకు అనే మాట అర్థం ఏంటంటే నవ్వు ఆ సేరాము గారు అంటారు కదా వినువారెల్ల నా విషయమే నవ్వుదురు నవ్వెదరు అని తన కుమారుని అట ఇస్సాకు అని పేరు పెట్టాడు ఇస్సాకు అని పేరు ప్రియమైన దేవుని పిల్ల అయితే దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే పరిస్థితులు మనల్ని కృంగపిస్తూ ఉన్నా పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం దేవుడు నీకు నాకు చేసిన వాగ్దానాలని అది ఆలస్యమైనప్పటికీ ఏ పరిస్థితి కూడా వెళ్ళినా ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా తగిన సమయంలో తగిన రీతిగా వారి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు నెరవేర్చేవాడండి నెరవేర్చేవాడు దేవుని పిల్ల ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు కానీ ఆ సమయానికి మనము ఎలా ఉండాలంటే దేవుని మాట ఎందు మనం పరిపూర్ణంగా నమ్మిక ఉంచాలి ప్రేమైన దేవుని పిల్ల అబ్రహాము నమ్మాడు నేను కాదని అనుకోలే ఎందుకంటే 15వ అధ్యాయం చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథములో మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రేమైన దేవుని పిల్ల చక్కటి మాట మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 6వ వచనం ఏమంటారో చూడండి అసలు యెహోవాను నమ్మెను
అది ఆయన అది అతనికి నీతిగా చెల్లించబడెను. దాన్ని మనం కాదంటే సరిపోమని, ఎందుకంటే దేవుని యొక్క మాట నమ్మాడు, నమ్మాడు కాబట్టి తన బంధువులు విడిచిపెట్టాడు, స్నేహితులు విడిచిపెట్టాడు. ఎక్కడో ఏంటో తెలియకపోయినప్పటికీ దేవుడు బయటికి రా అని పిలిచిన వెంటనే బయటకు వచ్చేసాడు. నీ సంతానాన్ని నాశనం చేస్తాను, ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, బయటికి రా అని పిలిచినప్పుడు దేవుని మాటను పట్టుకుని అబ్రహాము బయటకు వచ్చేసాడు. చాలా సందర్భాల్లో మనము కూడా దేవుని యొక్క మాటను పట్టుకుని మనం అన్నింటినీ విడిచిపెడతాం, విడిచిపెడతాం. ఈ రోజుల్లో ప్రేమైన దేవుని పిల్లలు, మన కులాలు అయితే మనకి కులాలు అయితే తక్కువే కానీ హిందువుల్లో రక్షించబడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, అంతవరకు వాళ్ళ బంధువులతో కలిసి ఉన్నటువంటి సాంగత్య బంధుత్వాలను అన్నింటినీ కూడా చేస్తారు తెలుసా, వెంటనే కట్ చేస్తారు, వెంటనే కట్ చేస్తారు. ఈ రోజున హిందువుల్లో ఎక్కువ సమస్యలు రావడానికి కారణం తెలుసా, ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు రావడానికి కారణం ఏంటో తెలుసా, ఈ రోజు క్రీస్తు సువార్త ఎక్కువ వ్యాపించకుండా ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా, కేవలం ఇది ఉంటేనండి. ఏమిటంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత పరిపూర్ణుడిగా ప్రభువుని ఆరాధిస్తూ ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, కుటుంబస్తులు భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి రక్షించబడితే అంతవరకు ఆమె చక్కని బొట్టు పెట్టుకునేది, గాజులు వేసుకునేది, పువ్వులు పెట్టుకుని రకరకాలుగా ఉండేవారు. అటువంటి వారు ఎప్పుడైతే ఆరాధన వరకు సిద్ధపడుతున్నారో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అంటే అంతవరకు పెట్టుకున్న బొట్టు తీసేస్తారు, అంతవరకు వేసుకున్న ఏం చేస్తారండి ఆభరణాలు అన్నింటినీ పక్కన పెట్టేస్తారు, అన్నింటినీ పక్కన పెట్టేస్తారు. రెండవది, అంతవరకు వారి కార్యక్రమాలు ఏవైనా జరిగినా, వాళ్ళ బంధువుల కార్యక్రమాలు ఏం జరిగినా వీళ్ళకు కూడా వాళ్ళతో వెళ్ళి పాలు పంచుకుంటారు. ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటారో వాళ్ళు ఏమంటారంటే మేము ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోమంటారు. ఒక ప్రత్యేకత ప్రేమైన దేవుని పిల్లలు, మేము ప్రత్యేకించబడిన వాళ్ళం అని వాళ్ళు తెలియజేసిన తర్వాత ఈ రోజుల్లో అనేకమైనటువంటి సమస్యలు దేవుని పిల్లలైన వాళ్ళకి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క ప్రేమైన వాళ్ళ ప్రత్యేకించబడటం, దేవుని కొరకై ప్రత్యేకించబడటం. అబ్రహాము దేవుడు మాట్లాడినప్పుడు ఆ దేశం నుండి బయటికి రమ్మన్నప్పుడు ప్రేమిని తనన్నింటినీ తన బంధువులను స్నేహితులను అందరిని విడిచిపెట్టేశాడు, అందరిని విడిచిపెట్టేశాడండి. తన కలిగి ఉన్న తన అంతటిని విడిచిపెట్టి దేవుడు తను ఎక్కడ కలమంటున్నాడు, ఎక్కడ పిలిచాడు, ఏ స్థలంలో ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలంటున్నాడు, ఆ ప్రత్యేకత నిలుపుకోవడానికి తనకున్న వారు అందరినీ గురించి విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అంత నమ్మికతో బయటకు వచ్చినటువంటి అపరాధము ప్రేమిన దేవుని పిల్లల కాలానుగుణంగా ఇంచుమించు 25 సంవత్సరాల గడిచి సమయానికి ఏం జరిగిందంటే అతనిలో ఉన్న విశ్వాసము కొంచెం సన్నగిల్లడము ప్రారంభించింది. 99 సంవత్సరాల వయసులో ప్రేమిన దేవుడు ఎప్పుడైతే సన్నగించడము ప్రారంభించిందో మనుషులు మరలా దేవుడు వచ్చాడు. వచ్చేవాడు తెలుసా, నీ భార్య అయిన సేరా ఎక్కడ ఉంది, ఇదిగో నేను ఎందుకు వచ్చానో తెలుసా, మీరికి మరలా వస్తాను, మీరికి మరలా వస్తాను, అప్పుడు నీ చేతిలో 12 కుమారుడు ఉంటాడు. ప్రేమిన దేవుడు ఇస్తున్నారు, ఎందుకంటే పరిస్థితి దేవుడు అప్రమాణిక జీవితాన్ని పరిపూర్ణం చేసిన తర్వాత తన సిద్ధపరిచిన సమయానికి ఇదిగో 100 సంవత్సరాల అప్పట్లో చక్కటి కుమారుని ఇచ్చారు ప్రేమిన దేవుని పిల్లల. ఎందుకనంటే ఒకవేళ దేవుడు ఒకవేళ మనకున్న పరిస్థితులు బట్టి ఒకవేళ మనం పరీక్షిస్తూ ఉంటే మన విశ్వాసంలో తొలగిపోకుండా పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ ఏమిటంటే ఇబ్బంది కలిగిన పరిస్థితులు లేకుండా వాటిలోంచి మనం తొలగిపోకుండా దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ప్రేమిన దేవుని పిల్లల అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేరుస్తాడండి. ప్రేమిన దేవుడు నెరవేర్చే దేవుడు అండి. మనం అనుకోవచ్చు, అయ్యో నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు, ఈ మా దేవుడు నాకు మాట ఇచ్చాడు కానీ ఇది నా జీవితం నెరవేర్చబడలేదని మనం కృంగిపోకుండా ఆయన సమయం ఉందని విశ్వాసంతో మనము ప్రభు సన్నిధి చూడగలిగితే ఖచ్చితంగా అనుకున్న సమయానికి దేవుడు మన పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లల చూడండి, అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు 16-17 అధ్యాయం ప్రేమైన దేవుని పిల్లల దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తారు చూడండి, చిన్న మాట మీకు జ్ఞాపకం చేసిన ముగిస్తాను. ప్రేమైన దేవుని పిల్లల జ్ఞాపకం చేసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ 17వ వచనం అంటున్నాడు కదా, మరియు 17వ వచనం అప్పుడు అబ్రహాము సాగిలపడి నది నువ్వేళ్ళ వానికి సంతానం కలిగినా 9 ఏళ్ల సేర కనునా అని మనసులో అనుకున్నాను అనుకుని 18వ వచనం అనుకున్నాడు. అబ్రహాము
ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతకగా అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, ప్రేమ దేవుని ఏమంటారు అంటే మనసులో వేరే భావం కనబడుతుంది. అప్పుడు వెంటనే దేవునితో అబ్రహాము అన్నాడు, అయ్యా నాకు ఒక కుమారు పుట్టాడు, ఆ కుమారు ఎవరు తెలుసా? ఇస్మాయేలు. ఇస్మాయేలు గురించి మాట్లాడటం లేదు, పుట్టిన కుమారుడు గురించి మాట్లాడటం లేదు. కాబట్టి ఈ పుట్టిన కుమారుడు నీ సన్నిధిలో బ్రతకడానికి అవకాశాన్ని కల్పించాయి, అవకాశాన్ని కల్పించాయి. దేవుడు శారాయికి పుట్టబోయే కుమారుడు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ అబ్రహాము ఏమన్నాడు, ఏమన్నాడండి? పుట్టినటువంటి కుమారుడు గురించి జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నేను ఖచ్చితంగా శారాయికి కుమారుని ఇస్తాను, కానీ నువ్వు నన్ను బ్రతుమానుకుంటున్నావే, నువ్వు బ్రతుమానుకుంటున్నావు కాబట్టి ఇస్మాయేలు కూడా ఇది పోయి తినాన్ని నేను ఏం చేస్తాను తెలుసా, దీవిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలగదు కాక. చూడండి ప్రేమైన దేవుడు, చూడండి 19వ వచనం ఏమన్నా చూడండి, ఏమన్నా చూడండి, దేవుడు నీ భార్య అయిన శారా నిజముగా నీకు నీకు కుమారుడు, నీవు అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టదువు, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. ఇస్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను. దేవునికి మహిమ కలుగదు కాక. భూమిని దేవుని ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తను ఎవరి కొరకైతే మాట్లాడుకున్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. రెండవదిగా అబ్రహాముతో అన్నాడు, నువ్వు చేసిన మనవి నేను కూడా నీకు హృదయంలో ఉన్న కోరికని సిద్ధింపజేస్తాను, నీకు ఆశయాన్ని నెరవేరుస్తాను. ఎందుకనంటే ఇస్మాయేలు కొన్ని దీవిస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, కానీ దేవుని యొక్క గురి ఎవరు కదంటే, దేవుని యొక్క గురి ఎవరు కదంటే ఇస్హాకు మీద ఇస్హాకు మీద. ప్రేమైన దేవుని పిల్లారా, అది దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే అబ్రహామును అంతగా ప్రేమించారని, అబ్రహాము కొంత నిస్సహాయ స్థితికి వెళ్ళినప్పటికీ ఇదిగో మరలా ప్రోత్సహించడానికి దేవుడే పరలోకములు దిగివచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని, అనేకమైన సందర్భాల్లో మనం నిస్సహాయ స్థితిలోనికి, అయ్యో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం కృంగిపోతున్నప్పుడు ప్రేమైన దేవుని పిల్లల, దేవుడే మనల్ని దర్శిస్తాడండి. దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడతారండి, ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడతారండి. మన జీవితాన్ని ఆ నిస్సహాయ స్థితిలో నుండి ధైర్యపరచుకుని బలపరచబడి ఒక మేలైన జీవితాన్ని పొందుకోవడానికి దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలు, ఒకవేళ ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా భయపడకుండా, ఇదిగో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు ఈ రోజున నీ నా జీవితాల్లో కూడా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రతి మాటను కూడా మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఒక దినాన్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో మన పిల్లలను కూడా దీవిస్తాడు అని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు అటు విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాం. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినట్టు అయ్యా ప్రభావ సహాయం దయచేసి మా పరిపాలనలో ప్రభావ ప్రయాణంలో మీరు గొప్ప చూపించి సన్నాసం తీసుకొచ్చినట్టు మన మాటలను తెలియజేసి విధానపడి మీకు వందలు స్తోత్రాలు తండ్రి ఎస్ఎన్ సన్నిధిలో తండ్రి ఎదగాలో తండ్రి ఎట్లా విస్తు ప్రభుత్వం గొప్ప చూపించే దేవుడు నీవేనా తండ్రి అప్రభావం సారాన్ని పొందుకున్నటువంటి వయసులో కూడా ప్రభావించే కార్యం చేసినప్పుడు గొప్ప దేవుడు తండ్రి మీకు వందలు స్తోత్రాలు తండ్రి నమ్మినట్లయితే ప్రభావించే వైద్యులు గొప్ప కార్యాలు చేసినట్టు గొప్ప దేవుడు ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభావిత నిరీక్షణతో చూసినట్లయితే తండ్రి చేసే గొప్ప కార్యాన్ని చేసినట్టు గొప్ప దేవుడు తండ్రి వారి ఎందుకు ప్రేమించండి ప్రభావం జ్ఞాపకం చేస్తూ ప్రభావం ప్రభావం దయచేసిన దేవానికి వందలు స్తోత్రాలు అవునా ప్రభావం ఎంతమంది తండ్రి కురుగుపోతున్నారో నలిగిపోతున్నారో గర్భఫలాలు లేదని ప్రభు వారికి తండ్రి సూటిగా మాట్లాడిన దేవానికి వందలు స్తోత్రాలు ఏమాత్రం కాకుండా ఎంత నిరీక్షణ కలిగినట్లయితే గొప్ప కార్యాలు చేసినట్టు గొప్ప దేవ నీకు వందలు స్తోత్రాలు తండ్రి రాత్రి కంటే మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందలు స్తోత్రాలు ప్రతి దేవుడు తండ్రి వేసే మాతో మీ అందరితో తండ్రి వేసే
ప్రతి అనారోగ్య సమస్య నుంచి
విడుదల కలిగించండి నాయన. ప్రతి రాత్రి విధంగానైనా ఈ వాక్యంతో మమ్మల్ని అందరినీ పెంచి పోషిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యం రెండు అంచులు గల గ్రంథము తండ్రి, అది అది అర్థము వంటిది నాయన. ఆ వాక్యంలో మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మేమేమిటో, మా స్థితి ఏమిటో, మా ప్రవర్తన ఏమిటో, మా మాట తీరు ఏమిటో, మేమేమి తలస్తూ ఉన్నామో ప్రతి ఒక్కటి కూడా మా ముందు పెడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి రాత్రి నాయన ఒక ఆత్మీయ సత్యముతో మేము నేర్చుకొని ఆ వాక్యమునైనా మా జీవితంలో ఉపయోగించుకొని అది మేము చేయకూడదని నేర్చుకోవాల్సిన వాటిని ప్రతి ఒక్కటిని కూడా నేర్పిస్తూ ప్రతి దినమునైనా ఆత్మీయులుగా పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, రాత్రి కాల సమయంలో మీ దైవజనుల ద్వారా అబ్రహాము యొక్క తన జీవితంలో తండ్రి ఎదుర్కొనేటువంటి ఒక సమస్య, దాని పరిష్కారము మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వదనాలు. నిజమేనైనా అబ్రహాము నేను ఎదిగి ఉన్నప్పుడు నీ మాట విన్నాడు అంత మాత్రమే కాదు, తన పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టాడు, తన బంధుమిత్రులను విడిచిపెట్టాడు, తన ప్రదేశాన్ని, నివాస స్థలాన్ని అన్ని విడిచిపెట్టి ప్రాక్టీస్ చేసి మరి ముఖ్యంగానైనా తన అలవాట్లు అన్నింటినీ కూడా విడిచిపెట్టి నువ్వు ఆశించిన రీతిగా, నువ్వు చెప్పిన రీతిగా తన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అద్భుతాలు అనేకమునైనా అబ్రహాముగా మార్చావు, శారాయిని శారాగా మార్చావు, అనేకులకు తండ్రిగా తల్లిగా చేసి ఉన్నావు. నిజమేనైనా ఈరోజు మా జీవితంలో అసాధ్యాలుగా ఉన్న వాటిని మీ సన్నిధిలో మీరు ఇస్తున్నటువంటి మాటను బట్టి విశ్వాసంతో వాటిని మేము మా ఉద్యోగానికి తీసుకొని ఆ విశ్వాసం మీద నిలబడినప్పుడు సమయానుకూలతను బట్టి లేదా నిర్దిష్టమైన సమయానికి నిర్ణయించినటువంటి సమయానికి నువ్వు చేసే కోరు కనుక ఆ సమయంలో నేను విశ్వాసము కోల్పోకుండా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేతపట్టుకొని నీ సన్నిధిలో మిమ్మల్ని ఎదురు చూసేటువంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అటు ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, మరి ఏ సమస్య అయినా నువ్వు సమయం పెట్టుకున్నావు, ఆ సమయానికి అది మా ఎదురు నుంచి లేకుండా తీసి పారేస్తావు, మాకు నెమ్మది సమాధానం ఇస్తావు అనే నిరీక్షణతో ఈ రాత్రి మేము అందరం ఉండడానికి కృపను చూపించమని ప్రార్థన చేస్తూ నన్ను రాత్రి కలిసి ముందు తిరిగి మా ఇంటికి వెళ్తూ ఉన్నాం. చక్కటి నిద్రను మాకు ఇవ్వండి. ఉదయం లేచి విశ్రాంతి దినము నీ సన్నిధికి త్వరగా రావడానికి కృపను చూపించండి. అంత మాత్రమే కాదు, ఈ 40 దినాల ఈ ప్రార్థన కూడికలను నామ మహిమంతగా జరిపిస్తూ ఉన్నదని బట్టి నీకు వందనాలు. ఆల్మోస్ట్ 36 రోజులు నీ సన్నిధిలో ప్రతి రాత్రి ఇలా చేరుకొని ఈ నామాన్ని స్తుతించాం. ఇంకా మా ముందు 4 రోజులు మాత్రమే ఉన్నాయి, లేదా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. కనుక నైనా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కూడికలను కూడా ఘనంగా జరిపించండి, మీ చిత్తానుసరంగా నడిపించి నైనా ఈస్టర్ రోజు అలాగే గుడ్ ఫ్రైడే ఈ నామానికి ఎంతో క్షేమానికి ఎంతో ఘనముగా మా జీవితాలకు ఎంతో క్షేమకరంగా జరిపించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే నేనైనా ఇక్కడ నేను రక్షకుడిగా అంగీకరించలేదో వారిలో తండ్రి మారు మనసు కలిగించి నీవే రక్షకుడు అని, నీవు తప్ప ఈ లోకంలో రక్షణ ఇచ్చేవారు ఎవరూ లేరు అని, మా యొక్క ఈ జీవితం ముగించిన తర్వాత అది ఆత్మని ఎదురు చేరుకోవాలి అంటే ఈ లోకంలో నిన్ను అంగీకరిస్తే తప్ప, నిన్ను సొంత రక్షకునిగా స్వీకరిస్తే తప్ప, నువ్వు తండ్రిగా అంగీకరించకపోతే ఈ లోకంలో నేను కన్ను మూసి మన రక్షకుడు యేసు క్రీస్తు కృపై మన ఇచ్చే ఆదరిస్తున్న పరిశుద్ధాత్మక సన్నిధి చేయిన మనందరికీ ప్రార్థన గురించి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన ప్రతి అంశములకు ఇప్పుడు నువ్వు ప్రభుత్వం పర్యంత వరకు ఆయన సన్నిధి తోడైతే నడిపించునుగాక. ఆ